హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ప్రకాశం జిల్లా వాతావరణం తెలుసుకుందాం అండి మధ్యాహ్నం ఎండలు ఎలా ఉండబోతున్నాయి వర్షాలు ఎలా ఉండబోతున్నాయి దాని గురించి ముందుగా తెలుసుకుందాం నిన్న పడ్డ వర్షాలు నల్లమల అడవులు అగిద్దలూరు ఖంభం కోమరూలు ప్రాంతాల్లో పడ్డాయి ఈరోజు కూడా ఎలా ఉండబోతున్నాయి తెలుసుకుందామండి ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో ఎండలు వేడిగాళ్ళు ఈరోజు ఎండలు బాగా పెరిగే అవకాశం ఉంది కనిగిరి నలభై డిగ్రీలు మార్కాపురం నలభై డిగ్రీలు దర్శిం నలభై డిగ్రీలు కనిగిరి నుంచి దర్శి మార్కాపురంలో వేడిగాలు మధ్యాహ్న సమయంలో వీచే అవకాశం ఎక్కువగా కనబడుతుందండి పన్నెండున్నర నుంచి మొండి వంద అద్దంకి ముప్పై డిగ్రీలు ఒంగోలు ముప్పై ఏడు డిగ్రీలు పామురు కూడా ముప్పై ఆరు డిగ్రీలు వస్తుందండి అద్దంకి వరకు మాత్రమే వేడిగాలు ఉన్నాయి ఒంగోలు కందుకూరు లేదు గిద్దలూరు నలభై రెండు డిగ్రీలు అక్కడ వేడిగాలు ఎక్కువ వీచే అవకాశం మధ్యాహ్న సమయంలో ఎక్కువగా కనబడుతుందండి గిద్దలూరు ఖంభం మార్కాపురం మధ్యలో కనిగిరి వరకు విస్తరిస్తున్నాయి మెయిన్ కందుకూరు పామురు ఒంగోలు ప్రాంతాల్లో వేడిగాలు అనేవి ఉండవండి మిగతా అన్ని ప్లేసులలో ప్రకంశం జిల్లా అన్ని ప్లేసులు వేడిగాలు ఉంటాయి టెంపరేచర్ మధ్యాహ్న సమయంలో పా మిట్టపల్లె నలభై ఒక్క డిగ్రీలు కనిగిరి నలభై నలభై ఒక్క డిగ్రీలు మధ్యాహ్నం సమయం రెండు గంటల సమయంలో దోనాల ముప్పై తొమ్మిది అర్ధవీడు నలభై డిగ్రీలు కంభం నలభై ఒక్క డిగ్రీలు మార్కాపురం నలభై ఒక్క డిగ్రీలు రాచర్ల నలభై ఒక్క డిగ్రీలు గిద్దలూరు నలభై ఒక్క డిగ్రీలు కోటాకులం నలభై డిగ్రీలు విదిలిచూరం ముప్పై తొమ్మిది డిగ్రీలు కణిగిరి నలభై డిగ్రీలు సిఎస్పురం నలభై డిగ్రీలు కొనకనమెట్ల నలభై ఒక్క డిగ్రీలు పుదిలి నలభై ఒక్క డిగ్రీలు ఒంగోలు ముప్పై ఐదు డిగ్రీలు చేమకుట్టి ముప్పై ఎనిమిది డిగ్రీలు తాళమల్ల నలభై డిగ్రీలు రావులకొల్లు ముప్పై ఎనిమిది డిగ్రీలు టంగుటూరు ముప్పై నాలుగు డిగ్రీలు ఒంగోలు దగ్గర ప్రాంతంలో అనమాట సముద్ర తీరానికి దగ్గరగా చల్లడిగాలు వస్తాయి వేలూరు ముప్పై నాలుగు డిగ్రీలు పల్లాయపాలెం ముప్పై ఒక డిగ్రీలు అంటే సముద్రం చాలా దగ్గర ప్రాంతాలు చల్లటి చల్లటిగాళ్లు మధ్యాహ్నం వీయటం వల్ల అలా వస్తుంది ఈరోజు మధ్యాహ్నం సమయంలో రెండు గంటల నుంచి సముద్ర గాలు ప్రకాశం జిల్లాకి రాబోతున్నాయి మధ్యాహ్నం సమయం మూడింటి తర్వాత మూడు నాలుగులో తేమగాలు రావడం వల్ల సముద్ర తేమగాలు ఆటోమేటిక్గా ఉష్ణోగ్రత డౌన్ అయ్యి చల్లటి గాలి వీచే అవకాశం ఎక్కువగా కనబడుతుందండి మధ్యాహ్నం సమయంలో వర్షాలు చాలా తక్కువ ఉన్నాయండి ఎక్కడ కనపడలేదు ఇంకోటి సాయంత్రం సమయంలో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది నల్లమాల ఫారెస్ట్ కానీ నిన్న పడిన వర్షాల విషయం ఈరోజు తెలుసుకుందామండి కొంచెం మార్కాపురం దగ్గర దగ్గర ప్రాంతాలలో కొన్ని ప్రాంతాల్లో దోనాల అర్ధవీయుడు ప్రాంతాల్లో నిన్న వర్షాలు పడ్డాయి అక్కడ పిడుగులు మెరుపులు కూడిన వర్షాలు నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం సమయంలో పడ్డాయి అవి విధుల చెరువు ఆ ప్రాంతం దగ్గర దగ్గరకొచ్చి వచ్చి ఆగిపోయి అయి సైడ్ నంద్యాల సైడు అర్ధవీడు సైడ్ వెళ్ళిపోయినాయి అండి అహోబిలము ఆలగడ్డ గిద్దలూరు నంద్యాల సైడు ఎక్కువ వర్షాలు పడ్డం జరిగింది భారీ మేఘాలు రెండు గంటల సమయంలో వచ్చి రెండు మూడు నాలుగు ఐదు గంటల వరకు ఆరు గంటల వరకు కూడా వర్షాలు పడ్డాయి నంద్యాల తాడిపత్రి పొద్దుటూరు వైపు కానీ ఖమ్మం గెద్దలూరులో మొదటగా వర్షాలు మొదలై అటు నుంచి అటు వ్యాపించడం జరిగింది పురుగుల మేరకులు మన దా భారతదేశం వ్యాప్తంగా నిన్న మధ్యాహ్న సమయంలో ఎక్కడెక్కడ ఉన్నాయని చూపిస్తాన్ని తాండూరు వికారాబాద్ ప్రాంతంలో కొన్ని ఉరుముల మెరుపులు చించోలి తాండూరు అంటే ఒకటి తెలంగాణ అటు కర్ణాటక మధ్యలో ఉరుగు మేరపులు ఉన్న వర్షాలు పడ్డాయి నేను మధ్య సాయంత్రం సమయంలో అక్కడ విషయాలు కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది సేడం కోడంగల్లు చించోలి తాండూరు విక్రాబాద్ డిస్టిక్ కర్ణాటక స్టేట్ దగ్గర మధ్యలో ప్రాంతం ఉన్న బార్డర్ ఇది కొసిగి పరిగి ఆ ప్రాంతాల్లో ఈరోజు కూడా వర్షాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది మధ్యాహ్నం ట్రాక్ చేసి మీకు తప్పకుండా తెలియజేస్తాను రెండు మూడు గంటలు వర్షాలనే లేవు ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల ఉన్నా అవి కూడా మన ప్రకాశం జిల్లా వరకు నేను ఎప్పుడప్పుడు ట్రాక్ చేసి చెప్తానండి మేఘాలు కూడా ఈరోజు పెద్దగా లేవండి ఎక్కడ కొంచెం ప్రకాశం జిల్లాలో చాలా తక్కువ శాతం ఉన్నాయి అంటే ఆకాశం మేఘావృతమై సాయంత్రం సమయంలో ఉండి ఏమైనా మార్పు వస్తే చెప్తాను